Friends, welcome to Emai Astrology. Ketu in the 6th house of Dasamsa. Aro bhavam anedi manam chustunnam kada ante almost 8 videos chusam kabatti 6th house ante emiti anedi ardham ayipindi. Dasamsa lo 6th house anedi yes mana routine competition ivanni cheppukunam vaatini represent chestundi. Mari Ketu unte em chestadu? Ketu ante enti manaki? Ayina toka rahu tala ayithe ina toka. So అంటే ఇది హెడ్లెస్ ప్లానెట్ అని అర్థమైంది. యూజువల్గా కేతు ఆరో భావంలో ఉన్నవాళ్ళు కొంచెము ఆడ్ అవర్స్లో పనిచేసే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే విభిన్నమైన పనివేళల్లో రెగ్యులర్గా ఉండే మనకి 9 to 5 జాబ్స్ ఇట్లాంటివి కాకుండా కొంతవరకు డిఫరెంట్ టైమింగ్స్లో పనిచేయాల్సిన అవసరం ఉన్న ప్రొఫెషనల్ లైఫ్లో ఉంటారని అర్థం. ఓకే, అలానే యూజువల్గా వీళ్ళకి ఆ ప్రత్యేకమైన అంటే కొంతవరకు ఐసోలేటెడ్ అట్మాస్ఫియర్లో పనిచేసే ప్రొఫెషన్స్లో ఉండవు, అంటే ఒంటరితనంతో. అండ్ వాళ్ళు అలాంటి వాటిల్లో అనమాట, అంటే అది ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక రీసెర్చ్ అవ్వచ్చు, ఒక ఆస్ట్రాలజర్ అవ్వచ్చు, ఒక కౌన్సిలర్ అవ్వచ్చు, ఒక కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. సో ఇట్లా అనమాట. యూజువల్గా ఏంటంటే దీస్ ఆర్ ద హీలర్స్, వీళ్ళు అవతల వాళ్ళని బాధను తగ్గించే ప్రొఫెషనల్ లైఫ్స్లో ఉండే పాసిబిలిటీ కొంతవరకు ఒక 20 to 30% ఉండే అవకాశం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటీషన్, ఇది ఒక విచిత్రమైన విషయం ఏంటంటే యూజువల్గా ఆరో భావములో రాహు ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో వీళ్ళ ఎనిమిస్ ఎవరో వీళ్ళకి తెలియదు ఫస్ట్ థింగ్. ఇప్పుడు మళ్ళీ మాట్లాడేస్తుంటారు మీరు, అంటే యూజువల్గా కొంచెము అంటే మిగిలిన ప్లానటరీ పొజిషన్స్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. వర్క్కి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే యూజువల్గా వీళ్ళందరినీ నార్మల్గానే అప్రోచ్ అవుతూ ఉంటారు, టీం వర్క్ అయినా చేస్తారని నేను. కాకపోతే అవతల వాళ్ళ ఇంటెన్షన్స్ వీళ్ళకి అర్థం కావు, ఎందుకంటే మేబీ వీళ్ళకి అదృష్టి లేకపోవచ్చు. సో అంటే శత్రువు అనేవాడు ఎవరో ఫస్ట్ వీళ్ళకి అర్థం కాదు, తెలీదు. కానీ అరే ఇన్నాళ్ళు నేను మంచి నాకు సపోర్టివ్ అనుకున్నా కానీ తను నాకు ఎనిమికు కాంపిటేటివ్గా పనిచేస్తున్నాడా అన్న విషయం అర్థం కాగానే దేర్ ఈజ్ నో మోర్ ఎనిమిటీ. అంటే ఏమైపోతుందంటే ఇంకా వాళ్ళు వీళ్ళతో కలిసి ఉండే అవకాశం ఉండదు అసలు. కేతు అంటే అలాంటి ప్లానెట్ అనమాట, అంటే తెలుసుకోలేము, తెలుసుకున్న తర్వాత చేయడానికి ఉండదు, చేసే అవకాశం ఏమీ ఉండదు అని అర్థం. సో యూజువల్గా ఇది మనకి రాశి చార్ట్లో ఉన్నా కూడా ఈ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. అండ్ దశాంశలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ కమింగ్ టు ప్రొఫెషనల్ లైఫ్ అనమాట. అంటే ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి యూజువల్గా వీళ్ళు అంత క్లీన్గా ఓకే నాతో బాగానే ఉన్నారంటే బాగానే ఉన్నారులే అనుకుంటారు, కానీ డీప్ ఈ కార్పొరేట్ పాలిటిక్స్లోకో అలాగ వెళ్ళిపోయి జడ్జ్ చేయలేరు అనమాట. అంటే వాళ్ళకి ఆ సెన్సిబిలిటీ అనేది ఉండదు. ఓకే మనతో కలిసి వర్క్ చేస్తున్నారు, మనకి సపోర్ట్ అయ్యి ఉండొచ్చు, కాకపోయినా కాకపోవచ్చు అన్నట్టు. కానీ వన్స్ వీళ్ళకి ఓకే ఈ పర్సన్ నాతోటే పనిచేస్తున్నా కూడాను నా కాంపిటీటరు, నన్ను ఇన్ని రోజులు ఇరిటేట్ చేస్తున్నది వీళ్ళే అని అర్థమైందంటే దెన్ అక్కడతోటి అది రీజన్ ఏదైనా అవనీయండి. వీళ్ళకి తెలియడం వల్ల వాళ్ళు దూరంగా ఉండవచ్చు, లేదా మీరు ఇమీడియట్గా అక్కడ నుంచి జాబ్ మానేసి వేరే దగ్గరికి వెళ్ళడం వల్ల కావచ్చు. సో లేదా ఆ పర్సన్ వెళ్ళిపోవడం వల్ల కావచ్చు. సో ఏంటంటే ఫస్ట్ది తెలియకపోవడం ఉంటుంది, తెలిసిన తర్వాత ఉండకపోవడం ఉంటుంది. దానివల్ల ఏంటంటే యూజువల్గా వీళ్ళు పెద్దగా శత్రుత్వాన్నో కాంపిటీషన్నో పెద్దగా ఫీల్ అయ్యే అవకాశం ఉండదు, ఎందుకంటే మనకు అర్థం కానప్పుడు వాడే ఎంత ఫీల్ అయినా మనకు సంబంధం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మనకు అర్థమైన తర్వాత అలాంటి అవకాశమే ఉండదు కాబట్టి. సో కేతు గారితోటి వన్ ఆఫ్ ద ఇది బెటర్ ప్లేస్మెంట్ అని చెప్పలేము. దిస్ ఇస్ లైక్ ఏ ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ కాంపిటీషన్ అనమాట. బట్ యూజువల్గా మనకి కేతు 6th హౌస్లో ఉన్నవాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఫర్ ఫస్ట్ థింగ్ మెడికల్ రిలేటెడ్ ప్రొఫెషన్స్కి. అండ్ అంటే ఎస్పెషల్లీ డాక్టర్స్, లైఫ్ సైన్సెస్ చదివిన వాళ్ళు, వైరాలజీ ఉంటుంది కదా, వ్యాక్సిన్స్ కనిపెట్టేవాళ్ళు, మెడిసిన్స్ రిలేటెడ్ రీసెర్చ్ చేయడం కానీ, సో ఎక్సలెంట్ మ్యాథమెటీషియన్, ఎలక్ట్రానిక్స్లో డీప్ నాలెడ్జ్. సో డిపెండ్ ఆన్ ద సైన్, అంటే ఆ సైన్ ఎవరిదైతే, కేతు ఉన్న స్థానానికి ఆధిపత్యం ఉన్న గ్రహం ఎవరైతే దాన్ని బట్టి యూజువల్గా శని కానీ చంద్రుడి ఇంట్లో కానీ వీళ్ళు మెడికల్ ప్రొఫెషన్స్లో ఉండడానికి చాలా బాగుంటుంది. ఆర్ అదర్వైజ్ దీస్ ఆర్ ద ఎక్సలెంట్ హీలర్స్, అంటే యూజువల్గా వీళ్ళు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో కూడాను ఎక్కువ అందరినీ కొంచెము అంటే బెటర్గా ఉండే విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు, అవుట్ ఆఫ్ వాళ్ళకున్న స్కిల్ సెట్ తోటి దేనితో అవనీయండి. సో మెడికల్కి చాలా బాగుంటుంది. అండ్ యూజువల్గా వీళ్ళు
దే ఆర్ యాక్టివ్ ఇన్ ఆడ్ అవర్స్. అంటే వీళ్ళు పనిచేసే కెపాసిటీ కానీ వీళ్ళకు ఉండే ఎనర్జీ కానీ లేకపోతే కాన్సన్ట్రేషన్ అవ్వనియండి, వాట్ ఎవర్. ఇవన్నీ యూజువల్గా ఏంటంటే రెగ్యులర్గా చేసే 9 to 5 జాబ్స్ అనేవి వీళ్ళకి అంతగా సాటిస్ఫాక్షన్ ఇవ్వవు. సో ఛాలెంజింగ్గా ఉండి ఆడ్ అవర్స్లో పనిచేస్తూ సో ఎప్పుడు కూడా కొంత కొత్తగా ఉండేదాన్ని, కొత్తగా అనడం కన్నా కూడాను నేను నా చేత్తో పూర్తి చేశాను పని అన్నట్టు ఉండేవి. అంటే యా నేను చేశాను నా వల్ల పూర్తయింది అనే ప్రొఫెషన్స్ వీళ్ళకి రియల్లీ హ్యాపీ ఇస్తాయి. అందుకే మోస్ట్లీ వీళ్ళు దే ఆర్ ద గుడ్ హీలర్స్ అండ్ వెరీ గుడ్ ఫర్ మెడికల్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో. మిగిలిన ప్రొఫెషన్స్లో యూజువల్గా రీసెర్చ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి కొంత బెటర్గా ఉంటుంది కానీ, బట్ ఏదైనా వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటీషన్ ఎనిమిటీ అండ్ ఎవ్రీథింగ్, సో వీళ్ళు మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు, బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే థింగ్స్ గోస్ ఆన్ లైక్ దట్, ముందు తెలియదు అర్థం కాదు, తెలిస్తే ఆ తర్వాత వాళ్ళతోటి ఇంకా కనెక్షన్ అనేది ఉండదు. సో ఇది కేతువు గారికి సంబంధించి ఆరోభావంలో. అండ్ మోస్ట్లీ మనకి ఆల్ ద ఇవి కంప్లీట్ అయిపోయాయి, ఆల్ ద 9 ప్లానెట్స్ ఈ ఆరోభావానికి సంబంధించి కంప్లీట్ అయ్యాయి. అండ్ మోర్ ఓవర్ సిక్స్త్ హౌస్ అనేది, సిక్స్త్ హౌస్లో ఉన్న ప్లానెట్ అనేది మన వర్క్ స్టైల్ని కూడా ఇండికేట్ చేస్తుంది. సో మోస్ట్లీ కేతు ఇన్ ద సిక్స్త్ హౌస్ ఉన్నప్పుడు వీళ్ళు ఒక గ్రూప్తో కలిసి పనిచేసే దానికన్నా కూడాను ఇండిపెండెంట్గా ఉండి, అది కూడా వీళ్ళు ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి ఏదైనా ప్రోగ్రెసివ్గా తీసుకెళ్లాలనుకుంటే, ఒకవేళ నైట్ పర్సన్ అయితే డే టైము బాగుంటుంది వాళ్ళకి, ఒకవేళ డే టైం వర్కింగ్ పర్సన్ అయితే కనుక నైట్ చేయడం అనేది. అంటే యూజువల్గా వీళ్ళకి రెగ్యులరు స్వభావం కన్నా భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఇంకొంచెము ఇన్నోవేటివ్గా ఉండే పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. సో అది మనకి కేతువు ఆరోభావంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందనేది. సో వర్కింగ్ ఇన్ హాస్పిటల్స్ అండ్ సో కొంతవరకు ఆశ్రమాలలోను హాస్పిటల్స్లోను, సో వీటిల్లో అండ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ వెహికల్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో పనిచేసే పాసిబిలిటీస్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయని చెప్పచ్చు. సో ఇది ఆరోభావంలో కేతు ఉంటే ఎట్లా ఉంటుంది, అది కూడా దశాంశలో అని. సో మీ హోరోస్కోప్ గురించి తెలుసుకోవాలనుకున్న, ఎస్పెషల్లీ కెరియర్కి సంబంధించి అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఏవైనా మధ్యలో ఇంటరప్షన్ ఉంటుందా, ఖాళీగా ఉండాల్సి వస్తుందా, బాగుంటుందా, ఏం చేసుకుంటే ఇప్పుడున్న జాబ్స్ కటింగ్ అట్మాస్ఫియర్లో మన ప్రొఫెషనల్ లైఫ్ని మనం కంటిన్యూ చేయొచ్చు, సో ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మీరు msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోవచ్చు, లేదా ఈ మొబైల్ మీద ఇచ్చి, సారీ ఈ వీడియో మీద ఇచ్చిన మొబైల్ నెంబర్ కూడా. అండ్ మీరు వేరే ఏ మొబైల్ నెంబర్ నుంచి కూడా కన్సల్టేషన్ తీసుకోలేరు, ఓన్లీ త్రూ msastrology మీద ఇచ్చిన నంబర్ మాత్రమే, వెబ్సైట్ త్రూ ద్వారా మాత్రమే. ఓకే గాయ్స్. అండ్ పెళ్లి కాని వాళ్ళు డెఫినెట్గా మీ ప్రొఫైల్స్ని MS మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకోండి. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్, బాయ్.